हेलो एवरीबॉडी, गुड इवनिंग टू ऑल। अगेन वेलकम बैक टू माय चैनल निर्मदा टॉक्स। ఈరోజుటి బెస్ట్ రెసిపీ ఏంటి అంటే కస్టర్డ్ సగ్గు బియ్యం మిల్క్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి। చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తినడానికి అంతే టేస్టీగా కూడా ఉంటదండి। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము। ఈ విధంగా గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకుందాము। वाटर मंचिगा हीट अवनिद्दामु। ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఒక కప్పుని వేసుకుంటున్నానండి। ఈ బాగా కొంచెం ఉడకనిద్దాము। ఈ విధంగా వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని ఉడకనిద్దాము। చూస్తున్నారు కదా సగ్గు బియ్యం అయితే ఉడికిపోయింది। క్వాంటిటీ ఈ విధంగా సరిపోతుంది। అట్లాగే ఒక హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేస్తున్నానండి। పాలు కూడా కొంచెం మరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కస్టర్డ్ పౌడర్ అండి। అన్ని సూపర్ మార్కెట్ లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది। 35 రూపాయస్ అండి ఇదైతే। ఈ కస్టర్డ్ పౌడర్ ని ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని మనం కలిపి పక్కకు పెట్టుకుందాము। ఒకవేళ కస్టర్డ్ పౌడర్ మీకు దొరకలేదు అంటే కింద కామెంట్ చేయండి। కస్టర్డ్ పౌడర్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను। అయితే ఇక్కడ పాలు కూడా మరిగిపోయిని। కస్టర్డ్ పౌడర్ ని ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। సగ్గు బియ్యం పాలు కూడా మనకి మరిగిందనేయండి। అయి మరిగిన తర్వాత ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఈ కస్టర్డ్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకుందాము। లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి। అప్పుడే కస్టర్డ్ మిల్క్ మొత్తం మంచిగా మెల్ట్ అవుతాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకొని ఫ్యాన్ కింద కొంచెం చల్లగా అయ్యే వరకు మనం దీన్ని అట్లా తిప్పుతానే ఉండాలండి। బాగా చల్లగా అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి। చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। నేను అయితే ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను। ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ ని ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం। నానబెట్టుకున్న సబ్జా గింజలు అట్లాగే మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్స్ ని వేసుకోవాలి। నేనైతే దానిమ్మ గింజల్ని గ్రేప్స్ అండ్ సబ్జా గింజలు అట్లాగే ఒక యాపిల్ ని కట్ చేసుకొని సలాడ్ లో వేస్తున్నానండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ని కూడా ఈ విధంగా వేసుకోవాలి। చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్ గా ఉందో అంతే టేస్టీగా ఉంటదండి। మీరందరూ కూడా డెఫినెట్ గా మీ ఇంట్లో ట్రై చేయండి। అట్లాగే కస్టర్డ్ పౌడర్ తో చాలా రకాల స్వీట్ ఐటమ్స్ కాని కేక్స్ కాని చేయొచ్చు। మీ అందరూ నా ఛానల్ ద్వారా అట్లాంటి చూడాలి అనుకుంటే గనుక ఈ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి। లైక్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తే అంత మంది మరిన్ని వీడియోస్ ని మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అనుకుంటాను। మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి। యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పిన విధంగానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిర్మదా టాక్స్। సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। థ్యాంక్ యూ సో మచ్।